Nadar Media Vision ko swagatam. Please subscribe now. Please subscribe now. జీవితమే పోరాటంగా రాజకీయాల్లో ఎదిగిన మనందరికి ఆదర్శ నాయకులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు జోగు రామన్న గారు, అదేవిధంగా పోరాటాన్ని నమ్ముకొని అట్టడుగు స్థాయి నుంచి పైకొచ్చిన స్వామిగౌడన్న గారు, మనందరినీ బీసీ కులాలు ఎదగాలని నిత్యం పోరాటమే జీవితంగా గడుపుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణన్న గారు, వేదికపైన ఉన్న మాజీ కేంద్ర మంత్రివర్యులు దత్తాత్రేయ గారు, బీసీ ఎంబీసీ కమిషన్ చైర్మన్లు, బీసీ కమిషన్ సభ్యుడు ఉగలాభరణ కృష్ణమోహన్ గారు, బిఎస్ రాములు గారు, దాడూరి శ్రీనివాస్ గారు, వేదికపైన ఉన్న పెద్దలందరికీ, ఈ వేదికకే అందం తీసుకొచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. నిజమే, కొండా లక్ష్మణ్ బాపూజ్ అంటే 7 దశాబ్దాల ఈ దేశంలో ఉన్న పోరాటాలకి గుర్తు. ఆయన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని చూశాడు, అందులో పాల్గొన్నాడు. దాని తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించాడు. దాంతోపాటు చుండూరు కారంచడు సంఘటనలకు వ్యతిరేకంగా వచ్చిన ఆత్మగౌరవ పోరాటంలో కూడా భాగమయ్యాడు. దాని తర్వాత మరీ ముఖ్యంగా 92 మండల్ కమిషన్ పరిణామాల తర్వాత ఈ దేశంలో బీసీ రిజర్వేషన్ని వ్యతిరేకించే వాళ్ళంతా కూడా ఈ దేశ అభివృద్ధికి వ్యతిరేకులు, ఈ దేశ స్వాతంత్రానికి వ్యతిరేకులు, గాంధీజీ కలలకు వ్యతిరేకులు, గ్రామ స్వరాజ్యం వర్తిల్లాలని కోరుకున్న గాంధీజీకి వ్యతిరేకులు అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పి కాలికి బలమ వేసుకొని ఈ దేశమంతా తిరిగిన మహా గొప్ప ఉద్యమకారుడు, చైతన్యం నింపిన వాడు మనందరికీ స్ఫూర్తి ప్రదాత కొండ లక్ష్మణ్ బాబు. నిజమే, ఒక కవి రాసినట్టు బీసీలు పై కులాల్లాగా నవ్వలేరు, పై కులాలతో కలిసి నవ్వలేరు, కింది కులాలతో కలిసి ఏడవలేరు. చాలా దౌర్భాగ్యమైన బతుకులు. 70 ఏళ్ల తర్వాత కూడా ఈ దేశంలో ఎక్కడ వేసిన బొంగలు అక్కడనే మన కులవృత్తులు ఉన్నాయి. ఇప్పటికీ బీసీ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళలో గతంలో ఒక పరిశోధన సంస్థ దేశవ్యాప్తంగా పరిశోధన చేస్తే ఈ దేశంలో 100,000 మందికి పైగా రైతుల ఆత్మహత్యలు జరిగితే ఆ రైతుల ఆత్మహత్యల్లో దాదాపు 70,000 మంది బడుగు బలగిన కులాలకు చెందిన వాళ్ళని చెప్పి సర్వేలు చెప్పారు. అన్ని రంగాల్లో బీసీలకు గడిచిన 7 దశాబ్దాలుగా అన్ని రంగాల్లోనే అన్యాయం జరిగింది. అదే వీళ్ళకి అన్యాయం జరగొద్దని చెప్పి, వీళ్ళు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి మెజార్టీ ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు అయినప్పుడే 50% 60% ప్రజల్ని అభివృద్ధిలోకి దూరంగా పెట్టి ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి వైపు నడిపించలేమని నిజంగా నమ్మిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయనను చూసి మనం చాలా నేర్చుకోవాలి. కొంతమంది ఈ సమాజం మీద కొన్ని ముద్రలు వేసిపోతారు, కొంతమంది ఈ సమాజం మీద జీవితకాలం చెరగని ముద్రలు వేసిపోతారు. కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా చెరగని ముద్ర వేశాడు. అది బీసీ కులాలు నమ్మాలి, ఆయనలాగా పోరాటాన్ని ప్రేమించాలి, ఆయనలాగా బీసీ కులాలు క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి, ఆయనలాగా బీసీ కులాలు అధ్యయనాన్ని అలవాటు చేసుకోవాలి, ఆయనలాగా 69లో రాజీనామా చేశాడంటే మళ్ళీ పదల వైపు చూడకుండా నమ్మిన సిద్ధాంతం కోసం ఎట్ట రాజులేని పోరాటాన్ని నడిపాడు, అట్ట రాజులేని పోరాటాన్ని బీసీలు ప్రేమించాలి. మనమంతా ఐక్యంగా ఉండాలి. కులాలుగా విడిపోవద్దు. మనం కులాలుగా విడిపోయే పడిపోతా ఉన్నాం. మనం కులాలుగా విడిపోకుండా బీసీ కులమైన నినాదాన్ని మన భుజం మీదకి వచ్చి ఎత్తుకొని అందరం ఐక్యం కావాలి. మనం రాజ్యాధికారం వైపు నడవాలి. ఇప్పటికి కూడా మనకు కలలాగానే ఉంది. బావిలో కప్పల్లాగా ఒకటి ఎదుగుతుంటే కాలబట్టి గుంజే సంస్కృతిని, అట్లాంటి గుణాన్ని మనం విడిచిపెట్టి దూరంగా విడిచిపెట్టాలి. అన్ని కులాలు సోదర భావంతో ఒకరినొకరు ప్రేమించుకోవాలి. 90 ఏళ్ల వయసులో కూడా పోరాటాన్ని నమ్ముకున్న నాయకుడు. 90 ఏళ్ల వయసులో కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చిన్న సెమినార్ పెట్టి ఆహ్వానించిన ఏ రోజు కూడా రాననకుండా మా విశ్వవిద్యాలయానికి వచ్చేవాడు, మమ్మల్ని ప్రేరేపించేవాడు, మమ్మల్ని చైతన్యం చేసేవాడు. ఆ వయసులో కూడా మాకు బాగా గుర్తుంది, మీరు నవజవాన్లు, మీరు నవజవాన్లాగా ఉండాలి, ఎప్పుడు మీరు చైతన్యం నశించద్దు, కింది కులాల మీద ప్రేమను మీరు ఎప్పుడు పోగొట్టుకోవద్దని చెప్పి వచ్చిన ప్రతిసారి మా చెవిలో జోరిగలాగా చెప్పి వెళ్ళేవాడు అట్లాంటి గొప్ప మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఇవాళ ఆయన కళలు నెరవేరాలి. అదృష్టవశాత్తు బీసీ రెసిడెన్షియల్ స్కూల్, బీసీ కులాలకు కొత్త కొత్త స్కీమ్లు వస్తూ ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడతా ఉంది. ఇవన్నీ విజయవంతమై, ఇవి ఫలవంతమై, ఈ అభివృద్ధి ఫలాలు బీసీ కుటుంబాల్లోకి వచ్చేందుకు మనందరం కూడా చైతన్యంగా ఉండాలి. ఆ చైతన్యాన్ని మన బీసీ కులాల్లో రగిలించాలి. మనమందరం ముందుకు నడవాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏ రోజు ఓ రోజు ఆ రోజు రాక మానదు మన రోజు, ఏ రోజు ఓ రోజు ఆ రోజు రాక మానదు మన రోజు, ఆ రోజు కోసం మీరందరూ ఐక్యంగా ఉండాలని, చైతన్యాన్ని ప్రదర్శించాలని మీ అందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కరించి తెలియజేస్తూ తెలుసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.